हेलो एव्रीवन, वेलकम टू उदिन मरुचुलु। मन चैनल स्पेशल रेसिपी वच्चेसि क्याबेज फ्राई अंडी। क्याबेज फ्राई नी ईजी गा क्विक गा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। टेस्ट अयिते मात्रं सूपर गा उंटुंदंडी। डैरेक्ट गा राइस रोटी कैना सरे, साइड की नंचुकोवडानिकैना सरे चाला बागुंटुंदी। मरी लेट चेयकुंडा ई क्याबेज फ्राई नी क्विक गा एला प्रिपेर चेसुकोवालो चूसेद्दां। ई क्याबेज फ्राई कोसं मुंदुगा स्टव ऑन चेसुकोनि ओक पैन पेट्टुकोनि అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు గింజల్ని యాడ్ చేసుకోండి। పచ్చిసెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలని యాడ్ చేసుకోండి। అలాగే ఒక ఎండుమిరపకాయని కూడా ఇలాగా తుంచుకొని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని దోరగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి। ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। తర్వాత 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా 2 నుండి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులోని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి। ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్ ని యాడ్ చేసుకోవాలి। అయితే 1/2 కేజీ వరకు క్యాబేజ్ ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటర్ తో క్లీన్ చేసుకొని కుక్కర్ లోకి యాడ్ చేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించాలండి। అయితే కుక్కర్ లో క్యాబేజ్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 కప్పుల వాటర్ ని యాడ్ చేయండి। యాడ్ చేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోండి। కుక్ చేసిన తర్వాత ఆ క్యాబేజ్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో బాగా మగ్గించండి। ఇలా మగ్గించిన తర్వాత ఇందులోకి టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసుకోవాలి। 1.5 టీ స్పూన్ యాడ్ చేయండి, సరిపోతుంది। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోండి। ఉప్పు పసుపు ఈ క్యాబేజ్ కి బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి। అయితే క్యాబేజ్ ని పచ్చిగా మాత్రమే యాడ్ చేయకూడదండి, స్మెల్ వస్తుంది। ఇలా ఉడికించుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలి। ఇలాగ మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టకుండా ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేయండి। ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్ కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ యాడ్ చేశాను, అదైతే కరెక్ట్ గా సరిపోతుంది। కారం కూడా యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని యాడ్ చేయండి। యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్ గా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఇలాగే లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేయండి, కారంలోని పచ్చి వాసన పోయేంత వరకు। ఫైనల్ గా ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేయడమేనండి। చూసారు కదా ఎంత క్విక్ గా ప్రిపేర్ అయిపోయిందో। కాకపోతే మనం క్యాబేజ్ ని ముందుగా కుక్కర్ లో ఉడికించి పెట్టుకుంటే ఇంత ఈజీగా మనం ఫ్రై చేసుకోవచ్చు। ఈ క్యాబేజ్ ఫ్రై మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే మూత పెట్టేసి మగ్గించాలండి, లేదు నేను చూపిస్తున్న విధంగా డ్రైగా కావాలంటే మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇలా డ్రైగా వస్తుంది। సో చూసారు కదా నా రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని అద్భుతమైన రెసిపీస్ కోసం వదిన మరిచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ।